శ్రీ గురుభ్యో నమః. ఉండ్రాళ్ల తద్ది కథ. ఒక ఊరిలో స్త్రీలందరూ భాద్రపద బహుళ తెలియనాడు ఉండ్రాళ్ల తద్ది నోము నోచుకునిచుండిరి. అప్పుడు ఆ ఊరి రాజుగారి వేశ్య కూడా నోము నోచుకునదని రాజుగారితో చెప్పెను. రాజు కావలసిన వస్తువులేవో చెప్పమనెను. భోగముది చమత్కారముగా తనకు ఆకు గీకు కోక గీక కూర గీర కావాలి అని చెప్పెను. వాటన్నింటినీ తెచ్చారు కానీ గీ అను పేరుతో ఉన్న వాటిని తేలేకపోయిరి. ఆ సంగతి రాజు వేశ్యకు తెలపగా అది విని ఇంతేనా మీ బడాయి అని అప్పటికి బాగా పొద్దుపోవడచే ప్రతి ఇంటి ముత్తైదువుని పిలిచి 5 ఉండ్రాళ్ళు నా గౌరీదేవికి నైవేద్యం పెట్టి 5 ఉండ్రాళ్ళు ఆ పేరెంటాలకు వాయనం ఇచ్చును. అట్లా 5 ఉండ్రాళ్లతో నోము ఆమె నోచుకుని ఉద్యాపనం చేసుకున్నాను. ఉద్యాపనం ఏమనగా ప్రతి తదియ ముందునాడు తలంటి నీళ్లు పోసుకుని విదియ నాటి తెల్లవారుగట్ల భోజనం చేసి నాటి సాయంత్రం వరకు ఎంగిలి పడకుండా ఉండి చీకటి పడినంతనే గౌరీదేవికి 5 ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి ఇంకొక 5 ఉండ్రాళ్ళను ఒక ముత్తైదువుకు వాయనం ఇవ్వవలెను. అట్లు 5 సంవత్సరములు చేసిన పిమ్మట 5 పుణ్యకాంతలకు తలంటి నీళ్లు పోసి గోరింటాకునిచ్చి వారొక్కొక్కరికి 10 కుడుములను రవికెల గుడ్డలను దక్షిణ తాంబూలములను ఇయ్యవలెను. కథలో లోపం వచ్చినను వ్రతములో లోపం రారాదు.